హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బొబ్బట్లు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. అసలు ఈ బొబ్బట్లు ఎందుకు వండామంటే, మా బుడ్డిది బోల్తా పడ్డదని వండాము. దాని పేరు మాది నోరూలండి, మేమే తినేసాము. ఈ బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకున్నాను. దీన్ని వాటర్ వేసి ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. ఆ తర్వాత దీన్ని ఒక 2-3 గంటలు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. 2-3 గంటల తర్వాత వాటర్ అంతా ఉంచేసి ఈ శనగపప్పును మాత్రం కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు పప్పు నానబెట్టి ఉంచుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ని ఒక కప్పు యాడ్ చేయండి. సరిపోతుంది, కరెక్ట్గా ఒక కప్పు అయితే ఇంకా కొద్దిగా వాటర్ ఉంటుంది, బట్ ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా పెట్టుకుని 3-4 విజిల్ వేసుకోండి. ఈలోపు మనం పిండిని కలిపి ఉంచుకుందాం. ఒక బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకున్నాను, అలాగే చిటికెడు సాల్ట్ని కూడా తీసుకున్నాను. ఈ మైదా పిండిని వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదండి. ఈ బొబ్బట్లకి మైదా పిండి ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియో క్లిప్లో. ఇదే ప్లేస్లో మీరు గోధుమ పిండినైనా తీసుకుని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. కాస్త కలర్ బాగోవాలని కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి. ఇదిగో చూడండి, మైదా ఇలా చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుని ఒకసారి పిండి అంతటికీ పట్టించేసి మూత పెట్టి పక్కన ఉంచేయండి. ఇప్పుడు 4-5 విజిల్ వేయించుకున్న తర్వాత కుక్కర్ మూత తీసుకుని ఈ శనగపప్పులో ఉన్న వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ వాటర్ని నేనైతే ఇప్పుడు రసం చేసేసాను. ఈ శనగపప్పునంతా మిక్సీ జార్లోకి సెపరేట్ చేసుకుని మెత్తగా పేస్ట్లా ఆడుకోవాలి. ఇలా ఆడుకుంటేనే మనకి బొబ్బట్లు చేసుకునేటప్పుడు పప్పు తగలకుండా చాలా స్మూత్గా వస్తాయి బొబ్బట్లు. ఈ పప్పు అంతా మిక్సీ జార్లో వేసుకుని ఇలా బాగా స్మూత్గా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది, అలాగే కాస్త టేస్ట్ బాగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ పంచదార కూడా యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బెల్లం మొత్తం కరిగే వరకు ఉడకపెట్టుకోండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా బాగా క్రీమీగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి, లేదంటే పప్పు కింద పట్టేసి మాడిపోతుంది. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటినీ బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఉండండి. ఎక్కడైనా కాస్త బరగ్గా ఉన్నా సరే ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మొత్తం అంతా స్మూత్గా అయిపోయి ఈ బెల్లం కూడా బాగా కరిగిపోతుంది. ఇది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు పాన్ నుంచి సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి చల్లరే వరకు ఉండండి. మనం మైదా తీసుకున్నాం కదా, ఈ మైదా మాత్రం 4-5 గంటలు బాగా నానాలండి. అప్పుడే మనకి బొబ్బట్లు చాలా స్మూత్గా వస్తాయి. ఈ విషయాన్ని మాత్రం గమనించి మైదాని మనం ముందే నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలోంచి కొద్దిగా మైదాని తీసుకుని మైదా ఏ సైజు అయితే తీసుకున్నామో అదే సైజులో పూర్ణ ఉండని కూడా తీసుకోండి. ఇలా మధ్యలో ఉండపెట్టుకుని ఈ మైదా మనం స్మూత్గా కలుపుకున్నాం కాబట్టి ఈ పూర్ణ ఉండ చుట్టూ అంతా కవర్ అయ్యే విధంగా ఇలా మొత్తం కవర్ చేయాలి. ఇంకా ఎక్స్ట్రా మైదా ఉంటే దాన్ని సెపరేట్ చేసేసుకోండి. మొత్తం ఇలా మైదా అంతా కవర్ చేసిన తర్వాత దీన్ని స్మూత్గా అలా ప్రెస్ చేయండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని అలా స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మైదాతో పాటు పూర్ణం కూడా కదిలి మనకి బొబ్బట్టు షేపు బాగా వస్తుందండి. ఈ బొబ్బట్టు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా దలసరైన కవర్ను కానీ లేదంటే విస్తరాకును కానీ బట్టర్ పేపర్ని కానీ ఉపయోగించవచ్చండి. ఇలా చేసుకుంటూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా బొబ్బట్ రెడీ అయిపోతుంది. ఇలా బొబ్బట్ రెడీ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని 1 ఐరన్ పెనాన్ని పెట్టుకోండి. ఐరన్ పెనం మీద కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి బొబ్బట్లు. నాన్ స్టిక్ పెనం కన్నా ఐరన్ పెనం మీదే బాగా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని మనం ముందుగా చేసుకున్నాం కదా కవర్ మీద బొబ్బట్ని, ఆ బొబ్బట్ని ఇలా పెట్టుకుని వెంటనే కవర్ తీసేసేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో మీద పెట్టుకునే ఈ బొబ్బట్ని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయండి. ఇప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేసుకుని
దానిపైన కూడా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం బొబ్బట్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి. కాస్త నెయ్యి తక్కువ తినే వాళ్ళైతే ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు టర్న్ చేసుకుంటూ నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. అప్పుడే బొబ్బట్లు మనకి ఉబ్బి చాలా టేస్టీగా చాలా స్మూత్గా కూడా ఉంటాయండి. ఇప్పుడు బోత్ సైడ్స్ కాలాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వేడివేడిగా బొబ్బట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో విధంగా కూడా మనం బొబ్బట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మైదాను తీసుకుని కొద్దిగా పూర్ణం పెట్టుకుని ఇలా దానిపైన ఇలా ఒక పాలిథిన్ కవర్ని పెట్టుకుని ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేస్తే చాలా త్వరగా చాలా ఈజీగా మనకి బొబ్బట్ రెడీ అయిపోతుందండి. చేతితో వత్తం కన్నా దీంతో అయితే చాలా త్వరగానే మనకి బొబ్బట్ రెడీ అయిపోతుంది. దీన్ని కూడా ఐరన్ కనాయి మీద పెట్టుకుని ఇలా కాల్చుకోండి. బొబ్బట్టు ఇలా ఉబ్బుతూ కాలుతూ ఉంటుందండి. అప్పుడే మనకి లేయర్ సెపరేట్ అయ్యి చాలా టేస్టీగా అనిపిస్తుంది. అయితే బొబ్బట్లన్నీ రెడీ చేసేసాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బొబ్బట్ల రెసిపీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా స్మూత్గా చాలా టేస్టీగా వచ్చినాయండి. చూడండి, బొబ్బట్టు చల్లారిన తర్వాత కూడా ఇలా తీస్తుంటే చాలా స్మూత్గా వచ్చినాయి కదా. మన ట్రెడిషనల్ రెసిపీ బొబ్బట్లని మనమే ఇంట్లో మంచి నెయ్యితో ఇలా ప్రిపేర్ చేసేసుకుందామా? మరి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.